పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. ఐదు ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసినారు? 6 ఎకరాలలో తప్పు చేసినరా? 7 ఎకరాలలో తప్పు చేసినరా? ఏం అన్యాయం చేసినారు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది.